సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మి అమ్మా. ఇప్పుడు గురుగారు, మరి కొంతమంది తొందరగా సొంత ఇల్లు కొనాలి అంటే ఏం చేయాలి, ఏ పూజలు చేస్తే మనం సొంత ఇల్లు కొను? సొంత ఇల్లు అనేది రావాలి అంటే అర్హత మీకు ఉందా ఆలోచించుకోండి. మనం అంటే ఇంతకు ముందు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం, పూజ చేయాలంటే అర్హత కావాలి. అంటే సొంత ఇల్లు అంటే ఒక ఇంటి ఓనర్ అవ్వడానికి చాలా అర్హతలు ఉంటాయి. యజమాని అంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ఇంట్లో యజమాని. ఒక ఇంట్లో యజమాని ఎవరంటారు, భర్త అంటారు, తర్వాత భార్య సెకండ్ స్టేజ్, ఆ తర్వాత పిల్లలు, పిల్లల్లో పెద్దవాడు. ఇలా ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఇంటి వాళ్లకు ఉంటే, ఆ అర్హత ఉంటే 100% ప్రతి ఒక్కడు. అంటే మనకి జాతక చక్రంలో 12 రాశులలో మొదటి స్థానం లగ్నం శరీరం అవుతుంది, రెండవది వాక్కు ధనస్థానం అవుతుంది, మూడు విక్రమ స్థానం సోదరులు, నాలుగు గృహస్థానం తల్లి. ఇక్కడ ప్రతి దాంట్లోనూ ప్రతి మనిషికి జీవితంలో ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. భాగ్యస్థానం అంటే 9వ స్థానాన్ని భాగ్యస్థానం, అదే తండ్రి స్థానం. ప్రతి బిడ్డ కూడా తండ్రి లేకుండా పుట్టలేదు, పుట్టడగా ఇక్కడ పుట్టిన తర్వాత మధ్యలో వెళ్ళిపోవచ్చు. అంటే ఆ అర్హత తండ్రి అని పిలిపించుకునే అర్హత ఆ తండ్రికైనా లేకుండా ఉండొచ్చు, లేకపోతే ఆ తండ్రికి ఏదైనా దోషం చేసి ఈ బిడ్డకి అంటే నాన్న లేడు అని అనిపించుకోవడానికి, ఆ భాగ్యం లేదు అనిపించుకోవడానికి. అంటే 9వ స్థానం అనగానే కేవలం తండ్రి ఒక్కటే కాదు, డబ్బు వస్తుంది, భాగ్యం, స్థిరాస్తులు వస్తాయి, ఇలాంటివన్నీ వస్తాయి. అందులో ఒక అర్హతను కోల్పోయాడు, అంటే పితృశాపాలు ఏవో ఉండటం వల్ల, ప్రారంభ కర్మలు ఏవో ఉండటం వల్ల ఆ తండ్రిని కోల్పోయాడు. అలాగే ఇక్కడ చతుర్థం అంటే తల్లి, ఇల్లు, వాహనాలు. వాహనాలు ఉండుండొచ్చు, తల్లి ఉండుండకపోవచ్చు, లేకపోతే తల్లి ఉండుండొచ్చు, వాహనాలు ఇల్లు ఉండుండకపోవచ్చు. అంటే ఇక్కడ అర్హతని కోల్పోయాం. అంటే ఇక్కడ మనం ఆ చతుర్థం యాక్టివ్ అవ్వాలి అంటే తల్లిని బాగా చూసుకోవాలి. తత్సమానురాలు, అత్తగారు అంటే తల్లి లేదు, చనిపోయింది, తెలియదు. ఇంతకుముందు మనకు తెలియక నిర్లక్ష్యం చేస్తాం. అంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేసే వాళ్ళు పెరిగిపోయారు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పక్కన కూర్చోబెట్టడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టడం ద్వారా ఇప్పుడు ఏమీ కాకపోవచ్చు. వచ్చే ఇన్కార్నేషన్ లో ఈ దీనికి రెస్పాన్సిబిలిటీ చూపించేయాలి, ప్రతిదానికి శిక్ష అనుభవించేయాలి. కాబట్టి ఈ ఇప్పుడున్న దాంట్లో సొంత ఇల్లు కల నెరవేరట్లేదు అంటే మీరు ఇంతకు ముందు మీ తల్లిని బాధ పెట్టుంటారు. తత్సమానురాలు, పెద్ద ఆవిడని, తల్లి లాంటి ఆవిడని బాధ పెట్టుంటారు, ఇబ్బంది పెట్టుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు దానికోసం పరితపించాల్సి వస్తుంది. మీరు దీన్ని పెంచుకోవాలంటే ఇప్పుడు తెలుసో తెలియకో ఇంతకు ముందు జన్మలో తప్పులు చేసేసాం, తల్లిదండ్రులు బాధ పెట్టేశాం, ఇప్పుడు చెప్పుకుందామంటే వాళ్ళు లేరు. కనీసం వాటికి వాళ్ళకి చేసే శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయట్లేదు. వాటిల్ని నిర్వర్తించడం ద్వారా పితృశాపాలు, తల్లి శాపం, ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే అలాంటివి నిర్మూలన చేసుకోవడం ద్వారా మీరు మీకున్నటువంటి సొంత ఇంటి కలని నెరవేర్చుకోగలుగుతారు. ప్రతి సోమవారం అంటే ఇన్ని చేస్తున్నా ఏం చేస్తున్నా అవ్వట్లేదు అనుకున్నా, ప్రతి సోమవారం పార్వతీదేవే మనకి తల్లి, పార్వతీదేవి గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేస్తూ ఆ పార్వతీదేవి విగ్రహంలో నీ తల్లిని భావన చేస్తూ, అమ్మా తెలియక నేను నేను అశ్రద్ధ చేశాను, నీ మరణానికి కారణమయ్యాను, నీ ఎంతో క్షోభతో చనిపోయావు నా వల్ల, పశ్చాత్తాపడడం ద్వారా దీనికి ప్రాయశ్చిత్తం వస్తుంది. అలాగే పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాశీలో కానీ గయలో కానీ కంపల్సరీ ప్రతి సంవత్సరం వెళ్ళి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా, అంటే కోడళ్ళు కొంతమంది ఒప్పుకోరు కాబట్టి నేను చేయట్లేదని భర్త అంటాడు, ఇవన్నీ మనం ఎస్కేపిజం, తప్పించుకోవడానికి చెప్పే కబుర్లు మాత్రమే. చెయ్యాలని మనసులో సంకల్పం పెట్టుకుంటే, అంటే ఎవరైతే సొంత ఇంటి కళ నెరవేరట్లేదో వాళ్ళకి ఆ తల్లి శాపం, ఆ తల్లి ఘోషం, తల్లి ఏడుపో తగిలి ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడే ఈ జన్మలో అయి ఉండకపోవచ్చు. కాబట్టి సకుటుంబంగా ఒకవేళ తల్లి ఉంది అయినా సరే సొంత ఇంటి కళ నెరవేరట్లేదు, ఇంతకు ముందు జన్మలో ఆ తల్లి వేరేమో, ఈ తల్లిని తీసుకుని ఈ తల్లిని పూజ చేయడం ద్వారా, ఈ తల్లిని నెత్తిన పెట్టుకుని చూడడం ద్వారా ఇలాంటి సమస్యలు. నీ తల్లికి 21 రోజు పాదపూజ చేయి, లిటరల్గా కాళ్ళు కడిగి ఆవిడకి పాదపూజ చేయి. నువ్వు ఎక్కడికి ఏ గుడికి వెళ్ళక్కర్లా, నీ తల్లిదండ్రులే నీకు ప్రత్యక్ష దైవాలు, వాళ్ళకి పాదపూజ చేయి. ఆ పార్వతీ పరమేశ్వరుని నిన్ను అనుగ్రహించి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. 21 రోజులు దీక్షతో పార్వతీ పరమేశ్వరులాగే వాళ్ళని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, ఎందుకంటే కోడలకి పడదు నేను ఒక్కనే చేయొచ్చా, లేదంటే మా ఆయనకి పడదు నేను ఒక్కదాన్ని చేయొచ్చు, అలా కుదరదు. ఇద్దరు ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఎవరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, కుటుంబం ఉంటుంది అంతే. కాబట్టి కుటుంబ సమేతంగా అంటే మనం పిల్లలకి ఈ మిమ్మల్ని, పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు, ఇదే పిల్లలు నీ తల్లిదండ్రులు నువ్వు బాధ పెడితే ఏదో ఒక రోజు నిన్ను కూడా బాధ పెడతారు. వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి, వాళ్ళకి మనం మంచిని నేర్పుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులని మనం పూజించాలి అనే విషయాన్ని నేర్పడం ద్వారా వీళ్ళు బాగుపడతారు, నువ్వు బాగుపడతావు. అంటే సొంత ఇంటి కళ ఎవరికైతే నెరవేరట్లేదో వాళ్ళకి తల్లి శాపం ఉండుండొచ్చు. కాబట్టి పార్వతీదేవిని అర్చించడం ద్వారా కానీ
తత్ సమానురాలు. ఒకవేళ తల్లి లేదు, అత్తగారు ఉంది, అత్తగారులో తల్లిని చూసుకుంటూ నాకు అమ్మ లేదు, నాకు అమ్మండి, నన్ను అనుగ్రహించండి తల్లి అని చెప్పేసి నా తల్లిని వేడుకోవడం ద్వారా, ఆ తల్లి పాద పూజ చేయడం ద్వారా ఏం తగ్గిపోయి నష్టం ఏం లేదు. అత్తగారు కాలు కడిగినా తల్లి కాలు కడిగినా ఏమీ తప్పలేదు. వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టి ఆ తల్లిని మనం పూజించాలి. ఆ పూజ చేయడం ద్వారా ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వాళ్ళు దేనికోసం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అంటే ఎక్కడో అది లోపం జరిగింది, దాన్ని సరిదిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి. తద్వారా సొంత ఇంటి కళ నెరవేరుతుంది.